మనమందరం మన హక్కులు కాపాడుకోవాలి. ఎవడయ్యా ఈ జగన్ రెడ్డి ఎక్కడి నుంచి పులివెందల పుడింది? విజయనగరం పైన నీ పెత్తన మీద నడుగుతున్నా, ఉత్తరాంధ్ర పైన నీ పెత్తన మీద నడుగుతున్నా. మీరు ఇక్కడ పుట్టారా? మీరు ఇక్కడ పెరిగారా? ఎవరి విజయసాయి రెడ్డి హేతు? ఎవరి సుబ్బారెడ్డి? వీళ్ళు ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తూ ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా? ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బొత్స, ఆయనకు తెలిసింది సారా వ్యాపారం తప్ప ఇంకేమీ తెలియదు. అలాంటి వాడు విద్యామంత్రి. అందుకే అన్నాడు మనం చూశారు కదా తమ్ముళ్ళు, ఎందుకు ఫెయిల్ అయిపోయారంటే తల్లి తండ్రి పిల్లల మీద శ్రద్ధ పెట్టలేదంట. శభాష్ బొత్స, నీకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి, లేకుంటే పద్మ విభూషణ అవార్డు ఇవ్వాలి. నీ సిగ్గుమాలిన ప్రభుత్వం నాడు నేడు పెట్టండి. నీ సిగ్గుమాలిన ప్రభుత్వం అమ్మఒడి పెట్టి అసలు అమ్మఒడి కాదు అరవడి కూడా రాకుండా చేశారు. పిల్లలు చదువుకోవాలని స్కాలర్షిప్లు వస్తున్నాయా? మనకు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. విదేశ విద్య ఉందని అడుగుతున్నా. నిరుద్యోగ భృతి ఉందని అడుగుతున్నా. పెళ్లి కానుకుందని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ ఉందని అడుగుతున్నా. చంద్రన్న బీమా ఉందని అడుగుతున్నా. అన్ని పోయినాయి. నేను అడుగుతున్నా, మాట్లాడుతున్నారు వీళ్ళు, మాట్లాడితే ఇంగ్లీష్ నేర్పిస్తున్నారంట. ఆయన ఇంగ్లీష్ నేర్పిస్తే నేను అర్థం వచ్చానంట. తమ్ముళ్ళు మమ్మీ డాడీ అని మాట్లాడితే ఉద్యోగాలు వస్తాయా? తమ్ముళ్ళు మమ్మీ డాడీ ఆనందంగా ఉంటారు. ఆ రోజు మాత్రం ఉద్యోగం మాత్రం రాదు. నీ దిక్కుమాలిన ఇంగ్లీష్ మీడియం మాకు నేర్పించారు అమ్మ నాన్న, అమ్మ నాన్నను మమ్మీ డాడీ. దానికి మీ స్కూల్కి మేము రావాలా? ఇది మేము నేర్చుకోవాలా? నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైతే గురువుల్ని కించపరిచాడో ఆ రోజే విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. మనందరం ఏమాలోచిస్తాం, తల్లి తండ్రి గురువు తర్వాత దైవం. వీళ్ళేం చేశారు? టీచర్లు తీసుకుపోయి ఎక్కడ తమ్ముళ్ళు, ఎక్కడ తమ్ముళ్ళు, మందుల షాపులో క్యూ లైన్లో బాధపడిపోయారు. సారా కొట్ట కాపలా పెట్టారు తమ్ముళ్ళు టీచర్ని. బలేశారా లేదా? అవమానించారా లేదా? గురువును అవమానించిన వాడు ఎవడైనా సరే బాగుపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పవిత్రమైన భావంతో మనం ఆలోచించాం, రాష్ట్రం కోసం మనం ఆలోచించాం. ఈరోజు నేను ప్రారంభించిన ఐటీ ప్రపంచమంతా మన వాళ్ళు వెళ్లారు. మీ ఊర్లో కూడా చూడండి ఎంతమంది ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారో. ఉన్నారా లేదా? ఉన్నారంటే చేతుల పైకెత్తండి. గవర్నమెంట్ లో పోలీసులు ఉద్యోగాలు ఇచ్చాం, టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు ఏ ఉద్యోగాలు ఇచ్చారా మీరు? ఇచ్చారు తమ్ముళ్ళు, ఇచ్చారు తమ్ముళ్ళు. వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు. ఎంత జీతం? ఎంత జీతం? మీరు చదివిస్తే మీకు వచ్చే జీతం ఎంత? 5000. కూలీ ఎంత? 500. నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. ఏం తమ్ముళ్ళు అర్థమైందా? అది ఈయన చేసిన పని. దానికి 15000 రావాలంటే 5000 ఇచ్చి కనీస వేతనం కూడా ఇవ్వకుండా నేను ఉద్యోగం ఇచ్చా, నేను ఉద్యోగం ఇచ్చా, నేను ఉద్యోగం ఇచ్చానని 100,000 సార్లు చెప్తా. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఈ ముఖ్యమంత్రికి సిగ్గు లేదు. ఉందా తమ్ముళ్ళు? బాబాయ్ని ఎవరు చంపారు? ఎవరు చంపారు బాబాయ్ని? బాబాయ్ హత్య కేసులో ఉన్నటువంటి ముగ్గురు చనిపోయారు. ఎవరు చంపారు వాళ్ళని? ఎవరు చంపారు?
కోడి కత్తి ఏమైంది? మొన్న ఈస్ట్ గోదావరిలో చూశారు సుబ్రహ్మణ్యం వేసి చంపేసి మళ్ళా డెడ్ బాడీని కాదులో వాడికి పంపించారు. తమ్ముడు ఎమ్మెల్సీ ఆయనకి ఇప్పుడు పాలాభిషేకం చేసే గనులు వీళ్ళు. జగన్ ఒకటే గుర్తుపెట్టుకో, ప్రజలు భయపడినంత వరకే నీ ఆటలు సాగాయి, కాని ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోతారు. శ్రీలంకలో జరిగిందే నీకు జరుగుతుంది, జరగాలా లేదా? మనం చేయాలా లేదా? మీరు కూడా ఎక్కడికైనా పారిపోతారా? ఎక్కడికైనా మనం పోగలుగుతామా? ఇక్కడే ఉండాలనవునా కాదా? మీ పిల్లల్ని పశువులు మేపడానికి పంపిస్తారా తల్లి? ఉద్యోగాలు కావాలా లేదా? మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదా? ఉండాలంటే జగన్ దిగిపోవాలా లేదా? ఏమా దిగిపోవాల్సిన పని లేదా? దిగిపోవాల్సిన పని లేదా? దిగిపోవాలంటే సేపైకెత్తండి. ఇలాంటి పనికి మాలిన సిగ్గుమాలిన ప్రభుత్వం ఉంది. నేను ఒకటి ఆలోచిస్తున్నా, మీ ఆవేశం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తామండి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఇంకా మీటింగ్లు ఉన్నాయి. కాబట్టి అందరినీ నేను కోరేది ఒకే నినాదం, క్విట్ జగన్. గట్టిగా చెప్పాలి, క్విట్ జగన్, క్విట్ జగన్, క్విట్ జగన్. బాధుడే బాధుడు ఆగాలంటే జగన్ దిగాలి. బాధుడే బాధుడు ఆగాలంటే, బాధుడే బాధుడు తగ్గాలంటే, మన భవిష్యత్తు బాగుండాలంటే, పిల్లలు ఉద్యోగాలు రావాలంటే, ఏమమ్మా మీ పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే. నీకంటే పనికి మనలో ఉన్నారా చెప్పు, భాష ఏంటి అంటే ఇక అయిపోయింది ఈ పని. అంటే పూర్తి అయిపోయిన తర్వాత దీప మారిపోయే ముందు ఏ రకంగా అయితే గట్టిగా జ్వాలకి అయితే అలా గట్టి గట్టి మాటలు మాట్లాడి పుసుకుమని అయిపోయింది. ఒక్కటేనే నిన్న మాట్లాడిన మాటల్లో నువ్వు కన్స్ట్రక్టివ్ విషయం ఏదైనా ఉందా? బాధ్యతల మాట కానీ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశంలో ఏదైనా అంశం కానీ రాష్ట్ర పరిస్థితుల పట్ల ఏదైనా మాట కానీ ఒక్క మాట ఉందా చెప్పు? ఏం మాట్లాడావు? రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి రోజున బైజూస్ అనే సంస్థతో వచ్చి ముఖ్యమంత్రి గారు ఒప్పందం చేసుకుంటే అది బైజూసో జగన్మోహన్ రెడ్డి గారు జూసో ఏంటి అబెటకారం? అంటే నువ్వేమనుకుంటున్నావు? నీ ఎడ్యుకేషన్ సంస్థలు అమ్ముకున్న ఏ జ్యూస్లు పెడతాం అనుకుంటున్నావా? బై జ్యూస్ అంటే మ్యాంగో జ్యూసో, ఆరెంజ్ జ్యూసో, యాపిల్ జ్యూసో, లేకపోతే హెరిటేజ్ పాలతో చేస్తున్న ఇవి ఆ జ్యూస్ అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు? నువ్వు ఇవాళ ఈ ప్రపంచంలో 150 మిలియన్ల విద్యార్థుల వచ్చి అందులో రిజిస్టర్ చేసుకుని ఆ కంటెంట్ చదువుతున్న నేపథ్యం మీ ఇంట్లో మీ మనవన్న అడుగు చెప్తాడు. నీకు తిరిగిపోతే నీ మనవన్న అడుగు చెప్తాడు, కురవని చెప్తాడు. ఇవాళ ఇంగ్లీష్ బోధనంటే మమ్మీ డాడీ కోసమా? నీ అబ్బాయి నువ్వు మమ్మీ డాడీ కోసం సేవించావు ఇంగ్లీష్ మీడియము? నీ అబ్బాయి నేను సేవించావు ఇంగ్లీష్ మీడియము? నిన్ను అందంగా నిన్ను వచ్చి డాడీను నీ భార్యను వచ్చి మమ్మీ అని పిల్లాక దేనికోసం సేవించావు? దేనికోసం విదేశాలు పంపావు? అంటే నీ కొడుకు వచ్చి ఇంగ్లీష్ చదువుకోవాలి, నీ మనవడు వచ్చి ఇంగ్లీష్ చదువుకోవాలి, వాళ్ళు వచ్చి విదేశాలకు వెళ్ళాలి, వచ్చి నీ తోడుగా దోచుకు తినాలి. ఇది నీ కంటే నీ తాలూకా ఎత్తుతో
ఇంకా పేద పిల్లలు కానీ పేదవాళ్ళు కానీ ఆర్థికంగా అవకాశాలు లేని వాళ్ళు కానీ లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న సామాన్య ప్రజానికం కానీ ఇంగ్లీష్ చదువులొద్దు వాళ్ళకి ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రొడక్ట్లు ఏదైతే ఈ బైజూస్ లాంటి సంస్థల ద్వారా వాళ్ళు నేర్చుకోవడం లెర్నింగ్ కోసం నేర్చుకోవడం కోసం ఈ కంటెంట్ పెడితే దాన్ని వచ్చి ఎగతాళి చేస్తావా నువ్వు 48 గంటల్లో ఒక్క మాటని చెప్పు ఇగో ఇది నేను రాష్ట్రం కోసం ఇది ఈ ప్రాంతం కోసం మాట్లాడానని చెప్పని పనికి మాల మాటలు పనికి మాల మా ఏబింది మరి తిరిగి అందరినీ పైపించి పనికి మాల ఈ పనికి మాల యూజ్లెస్ ఇదంతా వయసు పెరిగితే కాదు అనుభవం ఉంటే కాదు అనుభవం అనేది 10 మందితో షేర్ చేసుకునే ఆలోచన ఉండాలి మంచి స్థలాల్లో మంచి ఆలోచనతోనే ఇవ్వాలి ఒక్కడైనా సరే డిబేట్ పెట్టుము నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎంఓయూ చేసిందో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో బైజూస్తో ఒప్పందం ఆ తప్పని ఎవరైనా ఈ ప్రపంచంలో ఒకరితో చెప్పించు ఒక మేధావితో మాట్లాడించు సుమారు 35 లక్షల మంది పిల్లలకు 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఏదైతే ఈ కంటెంట్ ద్వారా వచ్చే ఆంగ్ల ఇంగ్లీషు తెలుగు ఆ సబ్జెక్టుల వారి ఉన్న సబ్జెక్షన్ వచ్చి దీని ద్వారా వారు బోధించుకోవడానికి అవసరమైతే డైరెక్ట్ ఇంటరాక్షన్తో అదంతా కూడా ఉచితంగా ఇదేం డబ్బులకు కాదు నేను జరిగిన ఒప్పందం ఏమీ అందులో ఏమి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఫైనాన్స్ దీంతో ఏమి లేవు 35 లక్షల మంది పిల్లలకు వాళ్ళు ఉచితంగా ఈ రాష్ట్రంలో ఈ కంటెంట్ని ఇవ్వడానికి నేను ఒప్పందం చేసుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగింది మొన్న ఆయన దావోస్ వెళ్ళినప్పుడు ఆ బైజూస్ సంబంధించి ఆ చైర్మన్ గారు వచ్చాక కలిసి ఆయన ఆ ఇంటరాక్షన్లో మాట్లాడుతున్నప్పుడు మేము మీ పిల్లలకు ఉచితంగా ఇస్తామండి మా మీ రాష్ట్రంలో అని ఆయన వాళ్ళు అడిగితే ఈయన వచ్చి మోస్ట్ వెల్కమ్ అని చెప్పింది 20 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఎంతో గర్వంగా మనం పడాలి మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలు మన సామాన్య ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సామాన్య మధ్యతరగతి పిల్లలు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు దాన్నే మనం మార్కెట్లో కొనుక్కోవాలంటే ఒక కంటెంట్ ఒక యాప్ సుమారు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది దానికి అటువంటి దాన్ని ఉచితంగా వాళ్ళతో ఒప్పందం చేసుకుని ఈ పిల్లలందరికి ఇస్తుంటే 35 లక్షల మంది పిల్లలకి ఏంటి ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు చూసి అంటాడు బాగా అలవాటైపోయింది నేను రోజు ఉదయం లేచి ఖాళీగా ఉన్నాడు కదా ఈ ఎల్టీఎస్ వ్యాపారం చేసుకుని ఏ జ్యూస్ ఎంత అమ్ముతుందో ఏ పాలు ఎంత అమ్ముతుందో ఏ పెరుగు ఎంత అమ్ముతుందో చూసుకుని అలవాటు అయిపోయినట్టు ఉంది లెక్కల్లో అందుకని అదే గ్యాప్లో వచ్చి మీటింగ్లో కూడా మధ్యస్థిమితి పోయింది అయిపోయా స్థానం కోల్పోయాడు తెలిసిపోతుంది ఆ మాట మాట్లాడితే అయితే ఆ ప్రాంతానికి వచ్చి మాట్లాడతాడు సామాజిక సమీకరణ డిబేట్ చేస్తాడంట అన్నీ డిబేట్ చేస్తారా నువ్వు వస్తావు లేకపోతే నీ తాలూకా నీ తాబేదారులు వస్తారని నీ 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 ఫ్రెండ్స్ వస్తారు ఎవరు వస్తారో చెప్పు రమణ అసౌకర్యం రమణం ఇప్పుడు నువ్వు రాకపోతే సామాజిక న్యాయం కోసం మాట్లాడదాం గత 5 సంవత్సరాలు అధికారం ఉన్నావు విజయనగరంలో మంత్రులు ఎవరికి ఇచ్చావండి అశోక్ గజపతిరాజు గారు వచ్చి కేంద్ర మంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తికి రాజీనామా చేయకుండా బొబ్బులి సుజయ్ కృష్ణ రంగారావు ఇంకో రాజుకి
అతను ఒక మంత్రి నువ్వు ఆ సామాజిక న్యాయం గురించి మాట్లాడింది ఆ జిల్లాకి వెళ్ళి ఏదో నేను వచ్చి కాలేజీని పెట్టినాను మెడికల్ కాలేజీ పెట్టాను నాకు అర్థం అవలేదు నాకు ఆశ్చర్యం వచ్చింది మెడికల్ కాలేజీ అంటే ఈయన పెట్టడం పెట్టి ఏది నాకు అర్థం అవలేదు విజయనగరంలో ఎక్కడ ఉందండి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈయన శాంక్షన్ చేసి ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్నాం ఎందుకే అబద్ధాలు నాకు అర్థమైంది అంతే ఇతనికి జ్ఞాపశక్తి పోయింది సహనం కోల్పోయాడు ఏదో ట్రాన్స్ఫరెన్స్లో ఉన్నాడు అందుకే ఈ రకంగా ఈ ఇలాంటి భాషలు మాట్లాడుతున్నాడు పనికిమాల మాటలు పనికిమాల భాష పనికిమాల వాడికి తెలియదు అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే 1000 ఒకళ్ళు కాదు చుమ్మడితే ఈ 3000 మన కాదు చుమ్మడితే ఒకవేళ మధ్య ఉంటుంది ఇది మర్చిపోతున్నాడు ఆయన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు 85% వచ్చి తోట పెట్టిన నుంచి మేము పూర్తి చేసే చేతుల్లో పెట్టి ఆ 15% పూర్తి చేయమంటే 5-6% చేసి దాని గురించి పట్టుకుని వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్నాడు సుజల సంబంధిత అసలు ఎక్కడ ఖర్చు మేల కనబడలేదు కదలే విశాఖపట్నంలో ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు ఏం చేస్తాడు స్వర్గి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైనా విశాఖపట్నంలో అభివృద్ధి చెందిందంటే ఆయన హయాంలో చెందింది నేను గర్వంగా చెప్తున్నాను ఆయన హయాంలో వచ్చింది అక్కడ ఐటీ పార్క్ వచ్చిందంటే ఆయన హయాంలో వచ్చింది ఇన్స్టిట్యూట్ వచ్చిందంటే ఆయన హయాంలో వచ్చింది అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిశ్రమలు ఏమైనా వచ్చాయంటే ఆయన హయాంలో వచ్చింది ఫార్మసిటీ వచ్చిందంటే ఏటో ఈయన వచ్చి ఓ అనేస్తే ఊరికే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు ఏటో అందరూ ఇవాళ అక్కడ ఉన్న అందరూ విజయనగరంలోను విశాఖపట్నంలో అందరూ గొర్రెలు అనుకుంటున్నాడు ఈ ఉద్దేశంలో ఈయన చెప్తే తలూపి ఓ అన్నానికి నిజాలు తెలియమనుకుంటున్నాడేంటో విజయనగరం ప్రజలందరికీ మా గురించి తెలుసు మేము రాజకీయాల్లోకి వచ్చాము రాజకీయాలు రాకముందు మేము ఏ స్థాయిలో ఉండేవాళ్ళం వచ్చిన తర్వాత కూడా ఏ స్థాయిలో ఉన్నాము అప్పుడు అందరికీ తెలుసు అందుకే ప్రజలు వచ్చి మమ్మల్ని ఆదరిస్తారు అభిమానిస్తారు